ఆ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్కు కేటీఆర్లకు మధ్య నడుస్తున్న మాటల ఎక్స్చేంజ్, యుద్ధం అనే మీడియా అంటుంది, నేను యుద్ధం అన్నాను, వార్ ఆఫ్ వర్డ్స్ అని అంటారు, కానీ ఇట్ ఇస్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్. కేటీఆర్ అంటే ఇది ఎలా స్టార్ట్ అయింది అంటే, తెలంగాణకు కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి అనే ఒక క్వశ్చన్ పార్లమెంట్లో వచ్చింది. దానికి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ చేస్తూ, మేము భారీగా తెలంగాణకి ఇస్తున్నాం, ఇప్పుడు ఆ లెక్కలన్నీ తెప్పిస్తున్నాను, సో ఆ లెక్కలని కలెక్ట్ చేస్తున్నాను, తెలంగాణకు నిజంగా కేంద్రం ఎంత ఇచ్చింది, ఎంత ఇవ్వాలి, మనకు ఎంత ఎంత ఇవ్వాల్సి ఉంటే ఎంత వచ్చింది, ఇది ఎంత మేరకు కేంద్రం వాదన కరెక్టా, తెలంగాణ వాదన కరెక్టా, డీటెయిల్స్లోకి వెళ్తాను. ఐ విల్ డూ ఎనదర్ వీడియో. ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేస్తున్నాను అఫీషియల్ సోర్సెస్ నుంచి. సో ఆ డీటెయిల్స్ వచ్చాక ఐ విల్ డూ ఎనదర్ వీడియో. కానీ ఈలోగా మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఫైనాన్స్ మినిస్టర్ ఫిగర్స్ అటు ఇటున్న మేజర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తెలంగాణకు మేము బాగానే ఇస్తున్నాము, తెలంగాణ ఈజ్ గెటింగ్ వెరీ గుడ్ ఫండ్స్. ఫిగర్ కూడా ఒక పాయింట్ చెప్పారు, 13th 14th ఫైనాన్స్ కమిషన్తో పోలిస్తే 14th ఫైనాన్స్ కమిషన్లో 128% పెరిగింది. సో తెలంగాణకు గత ఐదేళ్ళలో భారీగానే నిధులు వచ్చాయనేది నిర్మలా సీతారామన్ వాదన. అయితే మనకు ఫైనాన్స్ మినిస్టర్ అబ్సల్యూట్ నెంబర్స్ చెప్పింది, కానీ ఇది ఇతర స్టేట్స్తో పోల్చి ఎంత వచ్చింది, అసలు తెలంగాణ నుంచి దేశానికి వెళ్ళే కంట్రిబ్యూషన్ ఎంత పెరిగింది, ఈ లెక్కలు అవి ఇవ్వలే. కేవలం ఫైనాన్స్ కమిషన్ ద్వారా తెలంగాణకు డివాల్వ్ అయ్యేటువంటి ఫండ్స్ 128% పెరిగింది అన్నారు. అయితే భారతదేశ ఆదాయమే పెరిగింది, భారత ప్రభుత్వ ఆదాయం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా రాష్ట్రాలకు ఇచ్చేది కూడా పెరుగుతుంది. అందువల్ల మనకు తెలియాల్సింది ఏంటంటే, భారత ప్రభుత్వ ఆదాయం పెరిగిన దానికన్నా కూడా తెలంగాణకి ఏమైనా ఎక్కువ నిధులు వచ్చాయా, క్వశ్చన్ వన్. క్వశ్చన్ టూ, తెలంగాణ ఇచ్చింది కూడా పెరిగింది కదా, తెలంగాణ కంట్రిబ్యూషన్ టు నేషన్ అది కూడా పెరిగింది కదా, దాంతో పోలిస్తే తెలంగాణ కంట్రిబ్యూషన్ పెరిగిన దానికన్నా కూడా తెలంగాణకు వచ్చిన ఫండ్స్ పెరిగాయా, ఇది రెండో క్వశ్చన్. ఈ రెండు క్వశ్చన్లతో పాటు మూడో క్వశ్చన్ ఏంటంటే, ఇతర స్టేట్స్తో పోలిస్తే తెలంగాణకి ఏమైనా స్పెషల్గా ఎక్కువగా పెరిగాయా. సో ఈ మూడు ప్రశ్నలకు ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ చేయలే, చేయకుండా కేవలం 13th ఫైనాన్స్ కమిషన్తో పోలిస్తే 14th ఫైనాన్స్ కమిషన్లో 128% పెరిగింది అని ఒక అబ్సల్యూట్ నెంబర్స్ ఇచ్చి వదిలేశారు. సో ఇది కరెక్ట్ పిక్చర్ ఇవ్వదు. అయితే కేటీఆర్ క్వశ్చన్ చేసింది ఏంటంటే, మీరు ఒకటి లాంగ్వేజ్ అంటే సెంటర్ యాజ్ గివెన్ అని వాడారు, గివెన్ అన్న పదం వాడడం ఏంటి, మేము కూడా వీఆర్ తెలంగాణ యాజ్ ఆల్సో గివెన్ టు ద సెంటర్ కదా అని. నిర్మలా సీతారామన్ అభ్యంతరం ఏంటంటే, గివెన్ అనేది పార్లమెంటరీ పదమే, మీకేమైనా అభ్యంతరం ఉంటే స్పీకర్కి చెప్పుకోండి అని. సో అది వర్డ్స్ పైన సెమాంటిక్స్ పైన ఘర్షణ కాదు, తెలంగాణకు నష్టం జరగలేదా, ఫైనాన్స్ మినిస్టర్ సూటిగా సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, 15th ఫైనాన్స్ కమిషన్లో 2011 సెన్సెస్ను ప్రాతిపదిగా తీసుకున్నారు. అంతకు ముందు వరకు 13th ఫైనాన్స్ కమిషన్ వరకైతే టోటల్గా 1971 సెన్సెసే తీసుకునేవాళ్ళు. ఒక 14th ఫైనాన్స్ కమిషన్లో మాత్రం 2011 సెన్సెస్కు ఒక 10% వేటేజ్ ఇచ్చారు. ఇప్పుడు 15th ఫైనాన్స్ కమిషన్లో టోటల్గా 2011 సెన్సెస్నే క్రైటీరియాగా తీసుకున్నారు. దీనివల్ల సౌత్ ఇండియన్ స్టేట్స్కు అన్నిటికీ నష్టం వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం వాస్తవంగా ఇంత నష్టం వస్తుందని మనం అంచనా వేయలేదు, కానీ వాస్తవంగా ఆంధ్రప్రదేశ్కు 1500 crores నష్టం వస్తే నియర్లీ 2400 crores తెలంగాణకు నష్టం వచ్చిందని అంచనా. ఈ రెండు తెలుగు స్టేట్స్ కన్నా కూడా కర్ణాటకకు కేరళకి ఎక్కువ నష్టం వచ్చింది, ఒక తమిళనాడుకు మాత్రం నష్టం రాలేదు సౌత్ ఇండియాలో. అందువల్ల తెలంగాణకు 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో 2011 సెన్సెస్ తీసుకోవడం వల్ల డెఫినెట్గా నష్టమైంది. అంటే మనం బెటర్ బర్త్ కంట్రోల్ అంటే జనాభాను మెరుగ్గా నియంత్రించినందుకు ఒక రకంగా శిక్ష పడింది. సో అందువల్ల కేటీఆర్ గారు రైజ్ చేసిన ఈ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్, 15th ఫైనాన్స్ కమిషన్లో మాకు ఎందుకు నష్టం జరగాలి, మేమేం తప్పు చేశాం, అంటే జనాభా నియంత్రిస్తే తప్ప అనే క్వశ్చన్ ఒక కేటీఆర్ అడగడం లేదు, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ అడుగుతున్నాయి. ఫైనాన్స్ మినిస్టర్ ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా 13th ఫైనాన్స్ కమిషన్తో పోలిస్తే 14th ఫైనాన్స్ కమిషన్లో 128% పెరిగింది అని ఆ లెక్కలు ఇచ్చారు. సో 15th ఫైనాన్స్ కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చేంజ్ కావడం వల్ల 2011 సెన్సెస్ను క్రైటీరియాగా తీసుకోవడం వల్ల తగ్గింది. ఇది ఎందుకు తగ్గాలి, 2400 crores 5 ఏళ్ళలో 12,000 crores.
సో ఇది మామూలు కాదుగా. ఇక ఇంకో ముఖ్యమైనవి ఏమడుగుతున్నాం తెలంగాణ నుంచి అంటే, మీరు జనరల్గా రాష్ట్రానికి ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారు. సుష్మా స్వరాజ్ గారు మహబూబ్ నగర్లో 2014లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పాలమూరు రంగారెడ్డి పథకానికి మేము జాతీయ హోదా ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు అధికారంలోకి వస్తే. సో ఆ హామీ నిలబడలేదు. తెలంగాణకు చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా రాలేదు. అలాగే తెలంగాణకు యూపీఏ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ శాంక్షన్ అయిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ ఐటీఐఆర్ రద్దు, ఈ ఎన్డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. విభజన చట్టంలో ఉన్న కొన్ని హామీలు ఉన్నాయి. ఇప్పుడు వెనుకబడిన ప్రాంతాలకు మౌలిక వసతుల కల్పన సహకరించడం, దీనికి ఏదో జిల్లాకు 50 కోట్లు ఇచ్చారు. దాంతో ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతుంది? అలాగే రైల్వే కనెక్టివిటీని పెంచడం, ఇలా విభజన చట్టంలో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం అని ఇలాంటివి క్లియర్గా చెప్పారు. బయ్యారం స్టీల్ ప్లాంటు, ఇవేవి రాలేదు. అందువల్ల తెలంగాణకి ఇవి రాలేదన్న ప్రశ్నలకు ఎక్కడా కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఆన్సర్ చేయకుండా కేటీఆర్ గారు గివెన్ అన్న ప్రశ్న పదానికి అబ్జెక్షన్ చెప్పాడు కదా, మరి గివెన్ అనే పదానికి అబ్జెక్షన్ ఉంటే స్పీకర్ రాసుకోండి. సో వర్డింగ్తో సంబంధం లేదు. గివెన్ అంటారా డివాల్డ్ అంటారా, అయితే న్యాయంగా అయితే గివెన్ అన్న పదం కూడా వాడకూడదు. పార్లమెంట్లో యాక్సెప్టబుల్ వర్డే కావచ్చు. గివెన్ అంటే కేంద్రం ఇచ్చేది తెలంగాణ తీసుకునేది అనే భావన వస్తుంది. అదేదో వన్ వే ట్రాఫిక్ లాగా భావన వస్తుంది. కానీ కేంద్రం ఇచ్చేది తెలంగాణ తీసుకునేది కాదు. కేటీఆర్ గారు చెప్పినటువంటి డీటెయిల్స్ కూడా ఏంటంటే, తెలంగాణకు కేంద్రం నుంచి వచ్చిన నిధుల కన్నా కూడా కేంద్రానికే తెలంగాణ ఎక్కువిచ్చింది అన్న పాయింట్ ఆయన చెప్పాడు. ఇది అయితే కేంద్రానికి ఇవ్వాలి కదా అంటే ఇవ్వకూడదని ఎవరు అంటలేరు. సెంటర్ ఖచ్చితంగా తెలంగాణ కంట్రిబ్యూట్ చేయాలి, దాంట్లో డిస్ప్యూట్ లేదు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్లో అన్నాడు, తెలంగాణ సెంటర్కు కంట్రిబ్యూట్ చేయాలి, చేస్తాము, చేయాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్పారు. సో ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా నేను నేషనల్ ఎకానమీ కంట్రిబ్యూట్ చేయని అనదు, కేటీఆర్ కూడా అనలేదు. కేటీఆర్ గారు అన్నది ఏంటంటే కేంద్రం ఇచ్చింది అని అన్నారు. ఇదేదో కేంద్రం ఇచ్చింది తెలంగాణ తీసుకుంది అనే భావన వచ్చింది. సో ఇట్ వాజ్ డివాల్వ్డ్, అంటే ది డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు తెలంగాణ అని పార్లమెంట్లో ఆన్సర్ చేయాల్సి ఉంది. గివెన్ అన్న పదం వాడక, గివెన్ అంటే అది వన్ వే, ఇచ్చుకునేవాడు పుచ్చుకునేవాడు అంటే ఒక చేయి పైన ఒక చేయి కింద, కేంద్రం చేయి పైన తెలంగాణ చేయి కింద ఉన్నట్టుంటుంది. రియాలిటీ ఏంటంటే తెలంగాణనే ఎక్కిస్తోంది. తెలంగాణకు తెలంగాణ కేంద్రానికి కంట్రిబ్యూట్ చేసిన దాంతో పోలిస్తే రిటర్న్లో తక్కువ వస్తుంది. తక్కువ వచ్చినప్పుడు కూడా గివెన్ అని అనడం వల్ల తెలంగాణ ఏదో పుచ్చుకునేది, కేంద్రం ఏదో ఇచ్చుకునేది అనే ఒక అన్ఈక్వల్ భావన కలుగుతుంది. అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ ఆనెస్ట్గా ఆలోచించాల్సిందే, గివెన్ అన్న పదం అన్నకన్నా ద డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ టు తెలంగాణ అని అనుంటే అసలు ఈ భావన కరెక్ట్గా వస్తుంది. దట్ ఇట్ ఈస్ కాల్డ్ డివల్యూషన్, ఇట్ ఇస్ నాట్ గివెన్. మీరు ఫైనాన్స్ కమిషన్ లాంగ్వేజ్ కూడా డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అని అంటారు. అయినా కూడా నేను సెమాంటిక్స్ గురించి మాట్లాడలేదు. నేను అంటున్నది ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ వల్ల క్లియర్గా తెలంగాణకు నష్టం జరిగింది. బైఫర్కేషన్ యాక్ట్ అమలు చేయకపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరిగింది. సో ఇలాంటి నష్టాలు జరిగినప్పుడు తెలంగాణ ఒక పర్ఫార్మింగ్ స్టేట్ అయి ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు ఇలా నష్టపోవడం సరైందా అనే క్వశ్చన్ అయితే జెన్యున్ క్వశ్చన్ కదా. సో పర్ఫార్మింగ్ స్టేట్స్కు పనిష్ చేయడం ఏంటి అనే క్వశ్చన్ కేటీఆర్ గారు అడిగిన దాంట్లో ఉంది. దట్ ఇస్ అ వ్యాలిడ్ క్వశ్చన్. ఒక తెలంగాణ అడుగుతలేదు ఈ ప్రశ్న, సౌత్ ఇండియన్ స్టేట్స్ అన్నీ అడుగుతున్నాయి. పర్ఫార్మింగ్ స్టేట్స్ మీరు ఎలా పనిష్ చేస్తారు? అయితే దానికి నిర్మలా సీతారామన్ ఆన్సర్ చెప్పారు, ఇది 1 ఇయర్కే రిపోర్టు, ఇంకా ఇది ఇంటరిమ్ రిపోర్టు, ఫుల్ రిపోర్ట్ వస్తుంది, దాంట్లో పర్ఫార్మింగ్ స్టేట్స్కి ఏమైనా నష్టం జరిగిన నష్టాన్ని కంపెన్సేట్ చేస్తారేమో అని అన్నది. సో అది నేననేది అంటే ఇంటరిమ్ రిపోర్ట్లో కూడా ఎందుకు నష్టం జరగాలి? ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ అంగీకరిస్తుంది నష్టం జరుగుతుంది పర్ఫార్మెన్స్ స్టేట్స్కని, మరి ఆ నష్టం మీరు ఇంటరిమ్ రిపోర్ట్లో ఎందుకు జరగాలి? పోనీ జరిగింది ఫైనాన్స్ కమిషన్, కానీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ జస్టిఫై చేంజ్ ఇట్, కరెక్ట్ చేయొచ్చు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులన్నీ కేంద్రం ఒప్పుకోదు, కొన్నిటి ఒప్పుకోదు కూడా. అందువల్ల కేంద్రం ఇప్పటికైనా ఏ పర్ఫార్మెన్స్ స్టేట్స్కి నష్టం జరగద్దు, ఫైనాన్స్ కమిషన్ చెప్పిన దానికైనా ఓవర్ అండ్ అబోవ్ మేము తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ కర్ణాటక కానీ కేరళ కానీ పర్ఫార్మింగ్ స్టేట్స్కి ఇస్తామని కనుక ఫైనాన్స్ మినిస్టర్ హామీ ఇస్తే బాగుండేది. సో తెలంగాణకు జరుగుతున్న నష్టాన్ని ఒక తెలంగాణ మంత్రిగా కేటీ రామారావు ప్రజెంట్ చేయడం ఆయన ధర్మం, అది ఈజ్ రైట్. సో దానికి సెంట్రల్ గవర్నమెంట్ డిఫెండింగ్ చేసుకోవడం కన్నా ప్రొయాక్టివ్గా తెలంగాణకి ఏం చేయగలుగుతుంది అని కనుక ఆలోచించి ఆఫర్ చేస్తే బెటర్.